చందపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి దంపతులు రెడ్ కార్పొరేట్లు బహుకరించారు. 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ సూచనల మేరకు చందపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రెడ్ కార్పెట్లు అందించినట్టు కొలిపాక చిరంజీవి తెలిపారు. తమ పాఠశాలకు రెడ్ కార్పెట్లు బహుకరించిన కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి దంపతులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు 17వ వార్డు కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి దంపతులు సోమవారం సుమారు 15,000 రూపాయల విలువ గల రెడ్ కార్పెట్లు బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె ప్రవీణ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా విద్యార్థులు దుమ్ములో కూర్చోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని 17వ వార్డు కౌన్సిలర్ కొలిపాక సంధ్య చిరంజీవి దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి రెడ్ కార్పెట్లు బహుకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొలిపాక సంధ్య చిరంజీవి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. తమ పాఠశాలకు వారి సేవలు ఇలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీమతి శ్రీ కొలిపాక సంధ్య చిరంజీవి గారు, సో మాకు పిల్లలు కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉంది దుమ్ములో అని చెప్పేసి చెప్పడం తరువాయి ఇమ్మీడియట్గా, సో మా పిల్లల కోసము సో మంచి రెడ్ కార్పెట్స్ పిల్లల కోసం తీసుకురావడం జరిగింది. సో వారికి మా పాఠశాల సిబ్బంది తరపున మా పిల్లలందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి కార్పెట్స్, సో పిల్లలు మేము టూర్స్కి పోయినప్పుడు కావచ్చు, లేకుంటే ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు కావచ్చు, జెండా వందనం పండుగలప్పుడు కావచ్చు చాలా చక్కగా వినియోగించుకోవడం జరుగుతుంది. సో వారికి మరొకసారి మనస్ఫూర్తిగా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇలాంటి సేవా కార్యక్రమాలు వారు మరిన్ని చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీ కొలిపాక సంధ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా మరొకసారి. కొలిపాక చిరంజీవి మాట్లాడుతూ తన సోదరుడు 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని చందపల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు 15,000 రూపాయల విలువ గల రెడ్ కార్పెట్లు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యను అందించి వారి భవిష్యత్తుకు చక్కటి పునాది వేయాలని కోరారు. అలాగే విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. 15, 16, 17 వార్డు ప్రజల్లో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చందపల్లిలో ఉన్నటువంటి యూపీఎస్ స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది. వారికి ఆ రోజు మొన్న వచ్చిన రోజు మాకు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది సార్, డస్టులో కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను వెంటనే స్పందించి వారి కోసం దాదాపు 15,000 విలువ గల కార్పెట్లను నా సొంత ఖర్చులతోని ఈరోజు ఈ స్కూల్కు డొనేట్ చేయడం జరిగింది. మేము మా సీనన్న రాజకీయ భవిష్యత్తు కానీ ఆయన చేసే మంచి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఏ తెనుగోడ గవర్నమెంట్ స్కూల్ కానీ ఇక్కడి గవర్నమెంట్ స్కూల్ కానీ మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి వారు నాణ్యమైన విద్యను అందించాయి మరియు భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి మా వంతుగా ఎంతో కొంత సహాయం చేస్తే మీ పిల్లలందరూ బాగుపడి రేపు మంచి భవిష్యత్తును ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ 17వ వార్డు అధ్యక్షులు రాజశంకర్, యువత అధ్యక్షులు గడ్డం శ్రీను, కామిరెడ్డి సతీష్, పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్ సదాశివ, ఉమారాణి, అర్చన, పద్మజ, జ్యోతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.